హాయ్ అండి వెల్కమ్ టు కుషు త్రిషు వ్లాగ్స్ ఈరోజు నేను ఏం చెప్పబోతున్నా అంటే నేను యాక్చువల్గా ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తాను ఓన్లీ ఆన్లైన్నే చేస్తాను ఆఫ్లైన్ లేదు అయితే ఇది ప్యూర్ కాంజీవరం శారీ ఈ పట్టు శారీ ఏంటంటే నేను ఆన్లైన్లోనే బుక్ చేశాను చాలామందికి కొంచెం టెన్షన్గా ఉంటుంది ఆన్లైన్లో శారీ చేస్తే అది ఒరిజినలా కాదా అనేది ఆలోచిస్తుంటారు కానీ ఇది ప్యూర్ కాంజీవరం శారీ దీంట్లో నో మిక్సింగ్ అనమాట ఎందుకంటే దీని మీద సిల్క్ మార్క్ ట్యాగ్ కూడా ఉంది నేనైతే ముందు ఇది బుక్ చేసే ముందు అన్నీ నీట్గా కనుక్కొని ఇది అసలు వాళ్ళ ఒరిజినల్లా కాదా అని తెలుసుకొని బుక్ చేస్తాను కాబట్టి నాకైతే నేను ఎప్పుడూ ఒకరి దగ్గరే తీసుకుంటాను కాబట్టి ఆ ఫేక్ అనేది ఏం రాదు చాలా చాలా ఫేక్ కూడా ఉంటాయి కానీ అది మనం ఆలోచించి తీసుకోవాలి కాబట్టి ఇది మాత్రం ఒరిజినల్ ప్యూర్ కాంజీవరం పట్టు శారీ ఇది ఒక ఫ్రెండ్ యుఎస్కి బుక్ చేశారనమాట తను ఏంటంటే జస్ట్ నాకు పీకో ఫాల్ వేయించి జస్ట్ బ్లౌజ్ ఒకటి నార్మల్ బ్లౌజ్ గానే స్టిచ్ చేయించమన్నారు ఇంకొక సారీ కూడా అది ఫ్యాన్సీ సారీ తీసుకున్నారు ఇవి రెండు నేను వాళ్ళ ఆర్డర్ నేను షిప్పింగ్ చేసి చేశాను ఎందుకంటే నెక్స్ట్ తన ఓన్లీ టూ ఇది ఒకటి చూపిస్తాను చూడండి ఇది సారీ నెక్స్ట్ తన ఇది బ్లౌజ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట ఆ నెక్స్ట్ ఇంకొకటి ఫ్యాన్సీ సారీ ఎందుకంటే మనం తర్వాత సారీ మనం ఏటప్పుడు చాలా చెక్ చేసుకోవాలి ఒకటి నాకు సారీ ఈజీ అనుకుంటాల కాదా కానీ ఒకవేళ డ్యామేజ్ వస్తే అలా ఫేస్ చేస్తాము ఏంటి ప్రాపర్ వీడియో ఉండాలి అని అడుగుతారు వాళ్ళు ఫేస్ చేసే అంటే కొరియర్ లో ఆన్లైన్ అంటే మనం ఒక్కొక్క సారీ మిస్ అవుతాం అందరూ అన్ని డ్యామేజ్ వచ్చినా కూడా చాలా ఫేక్ జరుగుతుంది ఆ వీడియో ఉంటే మనే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు ఒకటి లేదా నాలుగు సార్లు చెక్ చేసుకొని మనం తీసుకోవాలి అందులో పట్టు సారీస్ అంటే చాలా భయం ఎందుకంటే వాటిల్లో రియలా కాదా అనేది ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి అందుకనేసే నేను ఇదైతే ఎప్పుడు ట్రస్ట్ చేసే వాళ్ళని తీసుకుంటాను ఎందుకంటే మనకి బాగా నమ్మకం ఉంటే వన్స్ ఒకసారి తీసుకున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు నమ్మకంగానే ఇస్తారు ఏదన్నా డిఫాల్ట్ కొంచెం ఉన్నా కూడా రిటర్న్ తీసుకుంటారు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు వీళ్ళ దగ్గర ఎందుకంటే నేను చాలా వాళ్ళ దగ్గర తీసుకున్నాను కాబట్టి మనకి నమ్మకమైన వాళ్ళ దగ్గరే ఎక్కువ బుక్ చేస్తాను ఇది వచ్చి మైసూర్ సిల్క్ శారీస్ ఇది ఒక ఫ్రెండ్ బుక్ చేసింది ఇది వచ్చి గద్వాల్ పట్టు శారీ నెక్స్ట్ ఇది కుప్పడం శారీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్లుగా మనం స్టిచ్ చేస్తాము ఇది ప్యూర్ పోచంపల్లి శారీ చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది ఇవన్నీ ఫ్యాన్సీ శారీ వాళ్ళు ఏంటంటే చాలా చాలా ఓన్లీ తనకి వేసుకోవడానికే ఇవన్నీ స్టిచ్ చేయించుకున్నారు అంటే వాళ్ళు ఇయర్ మొత్తానికి ఒకసారి స్టిచ్ చేయించుకుంటారు మళ్ళీ మళ్ళీ చేయించాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా షిప్మెంట్ వేయించుకోవాలన్నా కూడా అందుకోసమే అన్నీ ఒకసారి తీసుకున్నప్పుడు నేనేంటంటే అన్నీ మా ఇంట్లో డెలివరీ చేయించుకొని అవన్నీ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే చెక్ చేసుకొని అంటే డ్యామేజ్ ఏమైనా ఉందా అంటే ఓపెన్ వీడియో కంపల్సరీ కావాలి ఆన్లైన్ బిజినెస్లో అది లేదు అని అంటే ఒకవేళ డ్యామేజ్ వచ్చినా కూడా మనం ఏం చేయలేము ఎందుకంటే అది ప్రూఫ్ అనమాట వాళ్ళకి అంటే మనం ఒకవేళ మన చేతిలో డ్యామేజ్ అయినా అది చెక్ చేసుకోవడానికి వాళ్ళకి ప్రూఫ్ అనమాట కాబట్టి కంపల్సరీ ఓపెన్ వీడియో ఉండాలి ఆ అంటే ఇప్పుడు కొరియర్ రాగానే నేను వెంటనే అడ్రస్ చూపించి ఓపెన్ వీడియో తీయాలి ఓపెన్ వీడియో తీసిన తర్వాతే నేను మొత్తం చెక్ చేస్తాను చెక్ చేసే వీడియో కూడా ఉండాలి అవన్నీ తీసిన తర్వాత వన్ బై వన్ మొత్తం స్టిచ్చింగ్కి ఇచ్చేస్తాను వచ్చింది వచ్చినట్లు వాళ్ళకి డిజైన్ అన్నీ అడుగుతాను ఈ శారీ వచ్చింది ఈ డిజైన్ వేయించమంటారు అని అడుగుతాను వాళ్ళు ఎవ్రీథింగ్ ఓకే ఇది పర్లేదు నాకు బాగుంది డిజైన్ అంటే నేను అన్నీ చేయిస్తాను అనమాట ఇట్లా మొత్తం టోటల్ ఈ శారీస్ అన్నీ చేయించాను నేను కాబట్టి ఆన్లైన్లో శారీస్ అన్నీ కూడా క్వాలిటీ బాగానే ఉంటాయి కానీ చూసి తీసుకోవాలి అంటే ఫేక్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే ఆన్లైన్ అంటే చాలామంది భయపడుతుంటారు అయ్యో ఎట్లా వస్తాయో ఏంటి అని అట్లా ఏముండదు కొన్ని ఓకే కొన్ని అయితే ఫేక్ ఉంటాయి నేను చాలా స్ట్రగుల్ చేశాను ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్లో కాస్ట్లీ శారీ కూడా ఒకటి బుక్ చేశాను టెన్ అది ఫేక్ అనమాట నేను అతను అన్ని డీటెయిల్స్ అడిగి కానీ అతను ఫేక్ చేశారు చాలా డేస్కి రిప్లై ఇవ్వలేదు ఓహో నాకు అప్పుడు అర్థమైంది ఒక టెన్ డేస్ చూశాను కానీ టెన్ థౌజండ్ అంటే మనం ఎన్ని డేస్ కష్టపడతానో ఆ టెన్ థౌజండ్ వస్తాయి నేను చాలా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అసలు నిద్ర అయిపోలేదు అయ్యో ఇలా ఎట్లా జరిగింది ఏంటి అని కానీ మనం ఎప్పుడూ అక్కడే ఆగిపోకూడదు అలాంటి స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేస్తేనే మనం చాలా స్ట్రాంగ్ అవుతాము అక్కడే ఆగకూడదు కాబట్టి మా హస్బెండ్ ఆ విషయంలో నాకు చాలా బాగా హెల్ప్ చేశాడు ఇది కాకపోతే ఇంకొకటి వస్తుందిలే అనేసి ఆ తర్వాత ఇంకా నేను స్ట్రాంగ్ అయ్యాక ఇంకా తర్వాత ఏదైనా బిజినెస్లో లాస్ అనేది కామను అట్లాగే ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది అనేది ఐడియా ఉంది ఇంకా అట్లా మూవ్ అయ్యాను ఇది వచ్చి కలంకారీ సారీ అనమాట లేటెస్ట్గా ఇప్పుడు అందరూ ఇవే యూస్ చేస్తూ ఉన్నారు దీనికి బ్లౌజ్ ఇట్లా వచ్చింది కదా దీన్ని పట్టులో తీసుకొని స్టిచ్ చేయించాను మగ్గం వర్క్ ఇది ఇంకొక సారీ పింక్ కలర్ ఇది కూడా కొంచెం ఫ్యాన్సీ లోనే ఉంది కాబట్టి ఆన్లైన్లో చాలా చాలా మంచి శారీస్ కూడా ఉంటాయి కానీ మనము ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకోండి ఎందుకంటే ఏదన్నా ఒకటి కొందరు ఒకటి చూపిస్తారు ఒకటి పంపిస్తారు అలాంటివి చాలా ఫేస్ చేశాను మనం ఏదైనా ఒక స్టేజ్కి రావాలంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే స్ట్రాంగ్ అవుతాము అది నేను చాలా బలంగా నమ్ముతాను ఎందుకంటే నేనే చాలా స్ట్రగుల్స్ ఇందులో చూస్తున్నాను కాబట్టి కాబట్టి ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా చాలా చేయాలని ఉంది ఎందుకంటే మనలాగా చాలామంది ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేయాలి అని చాలా మంచిగా ఆలోచిస్తుంటారు కాబట్టి నేను అలాంటివి చాలా వీడియోస్ ముందు ముందు ఇంకా పోస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నా వీడియో పూర్తిగా చూడండి ఇంకా చూడండి ఇది ప్యాకింగ్ చేసేటప్పుడు వీడియో నేను లాస్ట్లో అవన్నీ ప్యాక్ చేసేటప్పుడు కూడా ఒకటికి సార్లు చెప్పను ఏంటంటే మనం స్టార్టింగ్లో కొంచెం భయం ఉంటుంది అంటే ప్యాకేజ్ కరెక్ట్గా వెళ్తుందా లేదా మనకు అంత ఐడియా ఉండదు దాని గురించి అందుకని అన్నీ క్లియర్గా తీసుకొని అడ్రస్ కరెక్ట్గా ఇచ్చి అప్పుడు నేను ఫ్రెండ్ దగ్గర కూడా అడ్రస్ తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని ఎందుకంటే ఇది ఏదైనా మిస్టేక్ అనుకుంటా కొరియర్ మిస్ మిస్ అయింది అంటే దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ నాదే అవుతుంది కాబట్టి ఎవ్రీథింగ్ మనం కరెక్ట్గా చూసి పంపించాలి ఆర్డర్స్ అయితే వస్తాయి బాగానే ఉంటుంది కానీ డ్యామేజ్ వచ్చినప్పుడు లేదంటే ఫేక్ అయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే రిస్క్ ఉంటుంది ఎందుకంటే అవన్నీ నేను చూశాను ఆ ఫేక్ అయినవి కూడా నా దగ్గర కొన్ని మిస్టేక్ చేసినవి వాళ్ళు నాకు ఫేక్ చేసి వేరే పంపించినవి అవి కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్